హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ కర్రీని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే చికెన్ కర్రీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మీరు తెలుగు రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తయారీ విధానం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం ఇప్పుడు దీనిలో ఒకటి లేదా రెండు దాల్చిన చెక్క అనాస్ పువ్వు ఒకటి ఒక ఐదు యాలకులు రెండు బేలీవ్స్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఐదు లేదా ఆరు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది అందుకని నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను కారం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు అదేవిధంగా మూడు లేదా నాలుగు మీడియం సైజ్ ఆనియన్లు సన్నగా ఈ విధంగా తరిగి పెట్టినవి వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ వన్ మినిట్ పాటు కుక్ చేసుకుందాం ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీన్ని కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుందాం దీనిని ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చిటికెడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం నేను కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిపెట్టిన మూడు లేదా నాలుగు టమాటాలు కూడా వేసుకుందాం వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం ఇది మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్గర్రీ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనిలో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ విధంగా బాగా కలుపుకుంటూ వన్ మినిట్ పాటు కుక్ చేసుకుందాం ఇప్పుడు దీనిలో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం చూసారు కదా బాగా కుక్ అయింది మనకు వాటర్ కూడా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ఎగ్ని ఈ విధంగా బ్రేక్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఎయిట్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం ఎయిట్ మినిట్స్ అయింది కదా చూసారు కదా ఎగ్ బాగా బాయిల్ అయింది ఇప్పుడు దీనిపై కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయింది మనకి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం చూశారు కదా పర్ఫెక్ట్ ఎగ్ మసాలా కర్రీ అనేది మనకు రెడీ అయింది ఈ విధంగా మనం చేసుకుంటే చికెన్ కర్రీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు ఎగ్ కర్రీ చేసుకున్నా ఈ విధంగానే చేసుకుని తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తెలుగు రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో